మెగాస్టార్ శంకర్ సినిమా తర్వాత ఏం చేస్తాడు ఈ ప్రశ్నకి సమాధానం వెంకీ మూవీ అన్నారు కట్ చేస్తే సీన్ లోకి గోపిచంద్ మలినేని వచ్చేలా ఉన్నాడు పూరి జగన్నాథ్ మరీ గోపికి చిరు జస్ట్ వాచ్ మెగాస్టార్ చిరంజీవి భోలాశంకర్ తర్వాత గోపిచంద్ మరనేని మేకింగ్ లో మూవీ చేయబోతున్నాడట గోపిచంద్ కూడా రవితేజ బాలయ్య తర్వాత చిరుని బుట్టలో పడేశాడంటున్నారు గోపిచంద్ మరణేని కెరీర్ గ్రాఫ్ సడన్ గా పెరగటానికి కారణం క్రాక్ హిట్ ఈ హిట్ వల్లే తర్వాత తనకి నటసింహం బాలయ్యతో సినిమా ఛాన్స్ దక్కింది క్రాక్ ఇచ్చిన కిక్ తర్వాత ఈ దర్శకుడి లక్ మారింది గోపీచంద్ మరణేనికి వీరసింహారెడ్డి భారీ హిట్ గా కలిసి రాలేదు కానీ బడా హీరోల హీరోయిజం ని ఎలివేట్ చేయటంలో గోపీచంద్ నెక్స్ట్ లెవెల్ అనిపించుకున్నాడు అదే చిరుని కూడా బాలయ్యలా అట్రాక్ట్ చేసినట్టుంది మెగాస్టార్ చిరు భోలాశంకర్ తర్వాత పూరితో సినిమా అన్నారు కానీ గాడ్ ఫాదర్ మూవీ టైంలో పూరికి చిరు ఇచ్చిన ఆఫర్ పట్టాలెక్కే లోపే మెగాస్టార్ మనసు మారిందిట పూరితో పాటు వెంకీ కుడుములతో చిరు సినిమా అన్నారు కానీ ఈలోపే చిరుకి కథ చెప్పి గోపిచంద్ మరణేని ప్రాజెక్టు పట్టేశాడట జూన్ లో ఈ ప్రాజెక్టు పట్టాలెక్కనిందట